గౌతమ్ మనతో పాటు ఉన్నారు. ఇన్స్టా లో హల్చల్ చేస్తున్న రేణుగోనే చేసినాక ఫస్ట్ వీడియో ఏంటి? ఫస్ట్ వీడియో అన్ని సినిమా సాంగ్స్. మరి బూతులే నుంచి స్టార్ట్ అయినాయి? బూతులు స్టార్ట్ అయ్యి ఒక 3-4 మంత్స్. మా కామెంట్లు ఏమని పెడతారంటే నేను వీడియోలు చేస్తున్నా నాకు కామెంట్లు గానీ ఎట్లా ఒకసారి ఆ వీడియో మాట్లాడాలి ఆంటీ చెప్తున్నా అని మాట్లాడి. కొంచెం కూడా ఏమనిపించదు అంత బూతులు మాట్లాడే పక్కన బాయ్స్ ఉంటారు వినే వాళ్ళ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పినా మీకు చెప్తున్నా నేను బూత్ పనులు చేయట్లేదు బూత్ మాట్లాడుతున్నారు. కామెంట్స్ లో ఎవరో తలకాలైనాడు పెడతాడు అన్ని తెలిసినాడు దిమాగ్ ఉన్నాడు ఎవరు పెట్టారు మీలాంటోళ్ళు పెడతారు కామెంట్ నాలాంటి వాళ్ళు నేనైతే నీలాంటోళ్ళ వీడియో కూడా చూడాలి నిజం చెప్తున్నా నాకు అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఒక దగ్గర ఒక సంస్థలో పనిచేస్తున్నా వాళ్ళు అడిగింది నేను చేయాలి కాబట్టి నేను ఇంప్లాయ్ కాబట్టి ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు వీడియోస్ చూసే నిజం చెప్తున్నా అంత బూతులు నేను తట్టుకోలేను. అవునులే మీకుండదు మీకుండదు ఇంట్రెస్ట్ మా అలాంటి వాళ్ళతో మాట్లాడలేరు కూడా. నువ్వు మంచిదాన్ని నువ్వు ముందు మంచిదాన్ని ఇప్పుడు ఇట్లా తయారైనవని చెయ్యి నిజంగా నేను నీకు రెస్పెక్ట్ చేస్తా. నేను నిజంగా చెప్తున్నా కదా ఇండస్ట్రీకి రావాలంటే వేరే ఆప్షన్ లేదు నాకు. బూతులు మాట్లాడడం ముందా ఇండస్ట్రీకి రావాలంటే ఇష్టం రావాయి ఇలాంటి వీడియో చూసినంటే వేస్ట్ ఆఫ్ టైం. ఇది ఇంటర్వ్యూ వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. కాదురే నువ్వు ఒక్కటి చెప్పు నిజంగా నీకు ఒక్కసారి కూడా అసలు గిల్టీ ఫీలింగ్ లేదా? నాకు ఎందుకు ఉండాలి గిల్టీ ఫీలింగ్? వాళ్ళే సమాజం ఎట్లుంది అసలు మీరు ఎక్కడ 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 ప్రాపర్ ఎక్కడ కొత్తగూడెం భద్రాద్రి భద్రాద్రి అక్కడ ఊర్లో అందరు ఇంతే మాస్ ఉంటారా నీ లెక్క? నా ఊరు ఎందుకు తీసుకుందా? ఊరు గురించి అడగద్దు నా గురించి కేవలం మాట్లాడు. నీ చుట్టుపక్కల వాళ్ళు బూతులు మాట్లాడతారా? నువ్వు వాళ్ళ ముందు మాట్లాడతావు పోని. వాళ్ళ అసలు నేను ఎవరితో మాట్లాడను బయటకు పోతే. మా ఊరు నీ వీడియోలు చూస్తారా పోని? చూడే చూడకపోని నాకు ఇంతవి పరగబడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేం చేస్తుంది వీడేం చేస్తుంది సమాజంలో వాడేటి పోతుంది వీడేటి పోతుంది నాకు అనవసరం. వీడు ఇదే మాట నన్ను అడిగింది కదా లంజా నేను ఇట్లా అట్లా అని ఎందుకంటే వాడు అమ్మాని వాడు అయ్యా వీడి ఇంట్లో వీడి చెల్లుంది. ఇప్పుడు చాలా మంది ఏమైంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లల్ని లేకపోతే లవ్ చేస్తున్నాని చెప్పేసి చిన్న చిన్న ఆ పిల్లల్ని ట్రాప్ చేయడం కడుపులు చేసి వదిలేయడం ఏజ్ క్లాస్ పిల్లల్ని అట్లా కుక్కుడు చూసిన వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే వాళ్ళ చెల్ల వాళ్ళ ఆప్షన్ ఉంది కదా అందరు ఆడపిల్లలే కదా బయట వాళ్ళ ఆడపిల్లలే వాళ్ళ ఇంటి వాళ్ళ ఆడపిల్లలే వాళ్ళ ఇంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేసిన బయట వాళ్ళకి ఎందుకు చేయరు? వాడు నిన్ను కమిట్మెంట్ అడిగిందంటే వాడు ఎంత దిగజారినోడు అసలు. అవునవును నీలాంటి వాళ్ళని అడుగుతారు. నాలాంటి వాళ్ళని అన్నట్లే నువ్వు అసలు చిన్న పిల్లవు కదా నిన్ను చూసాడు కమిట్మెంట్ అడగాలి. నేను ఆంటీనండి నన్ను ఏం అడుగుతారని. బూతులు అంటే ఏంటి చెప్పు? బూతులు అంటే బూత్ పనులు చేస్తాం కదా. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా పెళ్లి చేసుకుంటాం సంసారి గింజలం అని తర్వాత మన సంసారి గింజలం అని చెప్పి పిల్లల్ని కంటాం. నువ్వు పెళ్లి చేసుకో మరి ఇట్లానే ఉంటావు ఇట్లానే ఉంటావు మరి పెళ్లి చేసుకుంటే మరి నీ మొగుడు నువ్వు కలిసి చచ్చిపోతారేమో. ఎందుకు ఎందుకు తేరేను అదైతే చెప్పు కదా కారణం ఏంటి లైఫ్ లో ఏమైనా జరిగిందా? నీలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకోవట్లేదు. సరే సర్లే ఒక అమ్మాయి అయి ఉండి ఇంకేమైనా తిట్టు సరే నీకు బాయ్స్ తో ప్రాబ్లం ఉందా? నువ్వు బాయ్స్ ని తిట్టు. నాకు బాయ్స్ తో ప్రాబ్లం ఉందా? నేను చెప్పలేదు ఏ రోజు నీకు. కొంచెం అవునబ్బా నీకు సమాజంలో బతకాలి నువ్వు 10 మందిలో తిరగాలని. సమాజంలో బతకాల బతకాలంటే ఎందుకు బతకాలే? చచ్చిపో మరి చచ్చిపో మరి. అసలు నాకు నిజంగా విచిత్రం అనిపిస్తుంది నేను చూస్తున్నా. నీకు విచిత్రం అనిపిస్తా నేనేం చేయాలి? ఇది నేను చూడలే. మన ఏపీలో ఎవరి ఇష్టం నీకు పొలిటికల్ గా? ఏపీ గురించి నాకు తెలియదు. నాకు తెలంగాణ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలుసు. ఆయన మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన మీద అంటే ఏమో నాకు తెలియదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఆ ట్రగుల్స్ తెలియదు వాళ్ళకి. ఆ ట్రగుల్స్ తెలియదు వాళ్ళకి. బూతులు అయితే మాట్లాడతావు నువ్వు ఇంతే నువ్వు తగ్గవు నువ్వు మారవు అంతే. నువ్వు తగ్గవు మారవు అంటే నువ్వు చెప్తే మారను నాకు అనిపిస్తే మార. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అసలు నేను పెళ్లి ఏం మాట్లాడుతున్నావు రేణు అసలు చెప్పు నేను ఎందుకు చేసిస్తాను? ఊర్లో నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు
ఎంత ఉంది ఇప్పుడు ఫాలోయింగ్ నీకు ఇన్స్టాగ్రామ్ అక్క అంటారు ఏం సుఖం నీలో అంత వేడుందా ఇంతకీ నువ్వు పట్టిత్తువా మంచిదా నాన్న మంచిదా ఇట్లాంటి అడిగిన అనుకో నాకు అస్సలు మంచి మన్నినప్పుడు ఆపే కదా వీడియోలు అంటూ నా బూతులు మరి నేను ఎందుకు ఆపాలి నిన్ను నేను వచ్చి యాంకరింగ్ బంద్ చేసి ఇంట్లో కూర్చొని నువ్వు కూర్చుంటావా కూర్చోను నువ్వు చెప్తే నేను ఎందుకు చేస్తా సో ఇప్పుడు నువ్వు ఆ హైదరాబాద్ తర్వాత ఆ వీడియో అయితే నేను చూడలే ఎవరిని తిట్టినావు ఎవరిని రేవంత్ రెడ్డిని తిట్టినా రేవంత్ రెడ్డిని తిట్టేలా తొలి వెలుగు రఘు అన్నకు అడిగిన అన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన బాత్రూమ్ పైన వీడియో తీసేటోడు ఈ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించట్లేదు అని అడిగిన నెగిటివిటీ వచ్చినప్పుడు బూతులు తిట్టినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు నీకు బాధ అనిపించుంటది కదా అమ్మాయి స్టార్టింగ్ లో నాకు దండేసినప్పుడు మా మమ్మీ ఏడు అందులో ముఖ్యంగా ఆడజన్ ముక్కుండకుంటున్నా ఆడజన్ ముక్కుండే మనసు ఎందుకు పుట్టినాం జాబ్కు పోతేనేమో కమిట్మెంట్ ఇస్తేనే ఉండాలి ఓకే సో నీకు ఫైనల్ గా గుడ్ ఒపీనియన్ బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసరికి బ్యాడే బ్యాడ్ ఒపీనియన్ స్వాగ్ గర్ల్ మీద స్వాగ్ గర్ల్ పెద్ద వేస్ట్ ఉంది దాని గురించి ఉప్పల్ బాలు మీద ఉప్పల్ బాలు అన్న మంచోడు అన్నన్న అక్క అన్న అక్క అన్న అన్న వైజాగ్ సత్య మీద ఆయన ఎవరు నాకు వైజాగ్ సత్య తెలియదా ఆయన దేవి విశాఖర్ కొడంగల్ ఆయన దేవి మోడల్ చింత మోడల్ మంచోడు డేంజర్ స్మైలీ తెలియదు రాజు డేంజర్ స్మైల్ సో ఫైనల్ గా రేణుగోన అని నెగిటివ్ చేస్తున్న వాళ్ళకి రేణుగోన ఏం చెప్తుంది నెగిటివిటీలో ఎట్లా చూడాలనుకున్న వాళ్ళకి నేను అట్లా కనిపిస్తుంది సో ఆర్జీవి టు అను ఆర్జీవి